MLA Maheedhar Reddyకి బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్. కందుకూరు ఎన్నికల ప్రచారంలో ప్రజల సాక్షిగా మహీధర్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్, అనుకున్నదే జరిగింది. నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి ఈసారి టికెట్ కేటాయించిన వైసీపీ ఎమ్మెల్సీ ఇస్తుందంటూ జరిగిన ప్రచారం నిజమైంది. కందుకూరు ఎన్నికల ప్రచారంలో మహీధర్ రెడ్డి ఎమ్మెల్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి రాగానే మహీధర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కందుకూరు టికెట్ ఈసారి బీసీలకు కేటాయిస్తున్నామంటే మారు మాట్లాడకుండా సీటును త్యాగం చేసిన వ్యక్తి మహీధర్ రెడ్డి అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం జగన్. ఇలాంటి మంచి మనసు ఉన్న మహీధర్ అన్నకు మీ అందరి సమక్షంలో ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కందుకూరు టికెట్ విషయంలో ఈసారి సంప్రదాయానికి చెక్ పెట్టింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని కాదని ఆయన స్థానంలో బీసీ నేత కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ను బరిలోకి దింపింది. ఇదే విషయంపై సీఎం జగన్ మహీధర్ రెడ్డిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఈసారి టికెట్ను త్యాగం చేయాలని కోరారు. దానికి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. దీంతో కందుకూరులో వైసీపీ గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు మహీధర్ రెడ్డి.